కర్నూలు జిల్లాలోని డోన్ పట్టణంలోని రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం కౌన్సిలింగ్ ఇచ్చారు. డోన్ పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లు అంతా సత్ప్రవర్తనతో మెలగాలని డోన్ సీఐ సుబ్రహ్మణ్యం సూచించారు. కొందరు అనుకోని కారణాల వల్ల, ఆవేశంతో చేసిన తప్పిదాల వల్ల రౌడీ షీటర్లుగా మారారని, వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఎక్కడైనా మంచి ప్రవర్తనతో మంచి పని చేసుకుని జీవించాలన్నారు. ఎటువంటి మట్కా, ఇతర ఫ్యామిలీ వ్యవహారాలకు దూరంగా ఉండి వారి కుటుంబాలను మంచి నడవడిక చూసుకోవాలని ఆయన రౌడీ షీటర్లకు సూచించారు. సంతోష, నా మీద చెప్తారు, మీ మీద చెప్తారు, ఏమే నాగరాజు. కాబట్టి ఎంతమంది మీ పాయింట్, కాబట్టి వారం వారం రావడంలో మీకు మేలా కీడా? లేకుంటే వీడు బంధు లేబర్ నేర్చుకుంటే వాడిని పడుతాడు, వాడు వీడిని పడుతాడు, ఇద్దరు కలిసి మొత్తం సర్వనాశం పెడతారు. అవునా కదరా? కాబట్టి వారం నా వచ్చే వారం నా పేరు పంతులు కూడా మా పేరు వచ్చిందనుకో ఎట్రా సమయం చెప్పి భయపడుతుంది. వారికి వెళ్ళు కదా, లేదంటే వారు వీని వీని బంధువులు విన్నారు. అప్పుడు ఏమంటారు సిచ్యువేషన్? వ్యాపారం అంతే పడుతుంది, ఇదే కానీ ఇద్దరు పడి ఎక్కడికి పోదు కాదండి. ఇప్పుడు వారం వారం రావడం వల్ల మెజారిటీ ఇంతమంది నాకు తెలిసి ఏదో విషయంలో వాడిని ఇంటి కాడ కాలువ భార్య విషయంలోనో పొలం కాడ గట్టు కాడనో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. నిజమే కదా, ఎదురుగా బయట తెలిసినో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు, చిన్న చిన్న ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. అది కూడా లేదు. అవునే కదా, కాబట్టి విచ్చలవిడితనము లేకుండా తగ్గింది అని భావిస్తున్నాను. కాబట్టి దీనివల్ల మీరు మీ మీ ప్రొటెక్షన్ ఇచ్చాను కదా, నేను కాబట్టి ఈ పెళ్లి తీసిన వల్ల కొంతమంది రాజంటున్నారు, పది మంది అంటున్నారు. ఓన్లే ఏమి కానీ మొత్తానికి ఆదివారం వచ్చిందంటే మనం ఆ అడుగు గేట్లో పెట్టాలంటే నేను బాగున్నానని కూడా పెట్టాలి మీరు గడుగు లోపలికి ఈ గేట్లో.